హాయ్ భారత్ టుడే ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ మీనాక్షి. గోదర్బార్ సమర్పించు సీతమ్మ వాకిట్లో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మీ అందరి కోసం మంచి మంచి గిఫ్ట్ హాంపర్స్ పట్టుకొని నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీయే కదా? సో ఇంకెందుకండి ఆలస్యం? స్క్రీన్ పైన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమ్మీడియట్గా కాల్ చేసేసేయండి. నేను అడిగిన ప్రశ్నలకి 45 సెకండ్స్లో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి గోదర్బార్ నుండి 7 హర్బ్స్ షాంపో గిఫ్ట్ హాంపర్గా లభిస్తుంది. సో ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా నాకు కాల్ చేసేస్తున్నారు కదా. సో చూసేద్దాం మరి, మన కోసం కాలర్ లైన్లో ఉన్నారు. సో ఆ కాలర్ని తీసుకునే ముందు మనం గోదర్బార్ గురించి మాట్లాడుకుందాం. గోదర్బార్ అంటే ఏంటి? అసలు మన భారతదేశంలోని ముఖ్యంగా హిందువులకి అమ్మ, ఆవు, ఆయుర్వేదం అంటే చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంటే వేల సంవత్సరాల నుండి ప్రఖ్యాత యోగులు స్వదేశీ ఆవు ఉత్పన్నాలు మరియు ఔషధ మొక్కల సారాలను స్వీకరించడం ద్వారా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన జీవన శైలిని అలవాటు చేసుకున్నారు. ఇక మన గోదర్బార్ పురాతన కళ అయిన ఆయుర్వేదం నుండి సాగు చేయబడింది. మన గోదర్బార్లో వివిధ రకాలైన అగరబత్తులు, పూజాతైలం, పసుపు, కుంకుమ, కర్పూరం, ఇంకా హెర్బల్ సబ్బులు, షాంపూలు ఇలాంటి ప్రోడక్ట్స్ని అన్నిటిని తయారు చేసి పెట్టారు. సో ఆ ప్రోడక్ట్స్ అన్నీ మనకి ఎలా ఉన్నాయంటే చాలా న్యాచురల్గా, కెమికల్స్ని యాడ్ చేయకుండా, కలర్స్ని యాడ్ చేయకుండా మన కోసం న్యాచురల్గా రెడీ చేశారు. సో వాటిని మీరు కొనుక్కొని హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో అలా అనమాట మన కోసం కాలర్ లైన్లో వెయిట్ చేస్తున్నారు. సో కాలర్ని తీసేసుకుందాం మరి. సో ఈరోజు మన ఫస్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం. హలో. హలో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి, ఈస్ట్ గోదావరి. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి నుండి కాల్ చేస్తున్నారా? సో లక్ష్మి గారు మీరు ఏం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఈరోజు స్టార్టింగ్ గురువారం రోజు లక్ష్మీదేవితో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను అనమాట నేను. అవును. అవునా? అవును. భోజనం చేశారా మరి? అయిపోయిందండి. ఏమీ లేదా? అయితే లేదు, వాడు ఉపవాసం కదా, అప్పుడున్నాం కదా, ఉపవాసం ఉన్నానండి. అవునా? ఉపవాసం ఉంటారా? కార్తీక మాసమే మొత్తం ఉంటారా, లేకపోతే ఈ రోజు, రేపు అలా ఏమన్నా ఉందా? లేదు, ఇవాళ కార్తీక పున్నమని ఉన్నాను అన్నమాట. అవునా? సో ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు మీ ఎంబడే ఉంటాయి. అవునండి. సో అంటే మనం ఏదేదో కోరుకొని దేవునికి మొక్కుబడిగా ఉంటాం కదా, సో ఉండాలి, అప్పుడప్పుడు ఉంటే మంచిది హెల్త్ కూడా కదా. సో మొత్తం డే మొత్తం ఫాస్టింగ్ లోనే ఉంటారా మరి? ఏమి తినరా? లేదండి, తినకూడదు. అవునా? సో మీరు మా గోదర్బార్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారా? చేస్తున్నానండి. సోపు, షాంపూ, అగరబత్తులు, కుంకుమ, పసుపు. సో ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంటున్నాయండి ప్రోడక్ట్స్. యా, చాలా. ఇప్పుడు షాంపూలు, సబ్బులు పంపిస్తున్నారు కదా, అవే కాకుండా ఇతర ప్రోడక్ట్ కూడా పంపించే వాళ్ళకి, ఎందుకంటే అవి కూడా యూజ్ చేస్తే కొంతమంది కొనుక్కునే వాళ్ళు కూడా యూజ్ చేయడం వల్ల ఈ ప్రోడక్ట్స్ పంపిస్తున్నారు, చాలా బాగున్నాయి, అవి కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదండి. అవును. అంటే మనకి ఇప్పుడు మీరు సబ్బులుని, షాంపూలు పంపిస్తున్నారు, అవి కొంచెం పంపించినప్పుడు కొంచెం తగ్గించి కళా అగరబత్తులని, కుంకుమ కణాయి కూడా ఎప్పుడైనా అప్పుడప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేస్తే అలా తెలియని వాళ్ళకి కూడా కొంచెం ప్రోడక్ట్ గురించి బాగా తెలుస్తుంది కదండి. తెలిసిన వాళ్ళు అయితే మేము ఇవన్నీ బాగుంటాయి వాడుకుంటున్నాం కదా అనుకుంటాం. కొత్తగా కాలర్స్ కలుస్తారు, వాళ్ళకి తెలియదు కదా, అలాంటి వాళ్ళకి మీ ప్రోడక్ట్ ఇలా గిఫ్ట్ కింద పంపించడం, వాళ్ళకి తెలిసి కొనుక్కోవడం కూడా ఉంటుందని నా ఆలోచన మరి. యా, అంటే మేము అదే, మేము చేసేది కూడా అదే కదా. అంత ఇప్పుడు మనం కొంతమందికి ప్రోడక్ట్స్ గురించి తెలీదు, సో వాళ్ళు కొనుక్కోరు. నేను ఇలా క్వశ్చన్స్ అడిగి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే నేనే మీ ఇంటికి పంపించేస్తున్నాను. సో అప్పుడు మీరు యూజ్ చేస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది ఆ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో అందుకనే ఇది కూడా నేను స్టార్ట్ చేసింది దీనివల్లే అనమాట మెయిన్. సో మీరు ఇంటికి ఫ్రీగా వస్తే మనం యూజ్ చేస్తాం కదా కంపల్సరీగా. లక్ష్మి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం సిగ్నల్ లో ఉన్న ప్లేస్ కి రారా? అదే, మీ వాయిస్ బ్రేక్ అవుతూ వినిపిస్తుంది, సో అందుకని. సో ఏంటి ఈ రోజు స్టార్టింగ్ పాట పాడేస్తున్నారా మరి నా కోసం? పాడాలి. పాడేసేయండి. గోదావరి చెట్టుంది గట్టు మీద చెక్కుంది, చెట్టు కొండల పెట్టండి పెద్ద మనసులో ఏముంది.
వావ్ చాలా బాగా పాడారు తెలుసా నిజంగా బాగుంది గోదారి గట్టుంది అని చెప్పి అంటే మా గోదారి వర్క్ సంబంధించి అది యాడ్ చేసి పాడారు లే మీరు అట్లా కదా అవునండి అవునా ఓకే సరే మీ క్వశ్చన్ అడిగేసేనా మరి అడగండి క్వశ్చన్ ప్లీజ్ మీ క్వశ్చన్ వచ్చేసింది సో ఈజీ క్వశ్చన్ అడిగేస్తున్నాను మీకోసం పానీపూరి ఏ దేశంలో పుట్టింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను పానీపూరి ఏ దేశంలో పుట్టింది ఆప్షన్స్ ప్లీజ్ ఆప్షన్ ఏ పాకిస్తాన్ ఆప్షన్ బి ఇండియా ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి నేపాల్ మీ టైం స్టార్ట్ అయిపోయిందండి లక్ష్మి గారు ఉన్నారా ఏమండి అది క్వశ్చన్ చూస్తే అర్థం కావడం లేదు పానీపూరి ఏ దేశంలో పుట్టింది ఇండియా అనుకుంటానండి ఎక్కడండి ఇండియా ఇండియా అనుకుంటారా ఎందుకు మనం రోజు బాగా తింటామనా అవునండి ఇండియా అనుకుంటా కాకపోతే క్లూ ఇవ్వండి ఫస్ట్ టైం కలిసింది అదే ఒకసారి నాకు అంటే క్లారిటీగా చెప్పేసేయండి ఇండియా అని అంటే మీరు గెస్ చేశారా లేకపోతే మీకు ఏమైనా ఐడియా ఉందా ముందే గెస్ చేశాను ఒక రాయి చేశాను తగులుతుందో అని రాయి చేసి చూసారా అలా తగులుతుందా లేదా అని ఆ టైం కూడా అయిపోతుంది మరి నేను ఫిక్స్ చేశానా ఇండియా అని ఫిక్స్ చేసాలా ఆ టైం అయిపోయింది మరి నేను అది ఫిక్స్ చేసేస్తున్నాను ఫిక్స్ చేసేయండి ఇండియా ఇండియా ఫిక్స్ చేయండి సో మీరు నేను ఆన్సర్ అడిగేసాను చెప్పాలనుకున్నాను అసలు మీరు పానీపూరి తింటారా చాలా ఇష్టం కదా తింటారా లేదా తింటాను తింటాను చాలా ఇష్టం ఫాస్టింగ్ రోజు పానీపూరి తింటావా అని అడుగుతున్నాలే నేను మీరు నాకు నోరు ఊరించినా నాకు ఇవాళ నోరు ఊరదు ఎందుకంటే దేవుడి భక్తిలో మునిగిపోయాను కానీ అమ్మాయిలు బాగా ఫేవరెట్ గా తీసుకుంటారు పానీపూరిని కదా అవును అబ్బయ్యా అంటే మన హైదరాబాద్ లో బాగా ఎక్కువ అన్నమాట అబ్బయ్యా ప్యాస్ దేదో అబ్బయ్యా ప్యాస్ దేదో అంటున్నాం కదా అవును అవును మీరు కూడా అట్లానే అంటారా నేను అలా ఏమన్నండి అన్నరా అన్నో అన్న మామూలుగా అడుగుతాను అంటే తింటారా లేదా అసలు మీరు ముందు చెప్పండి తింటాను తింటాను ఇష్టమే బయటికి వెళ్ళానంటే కొనుక్కొని తెచ్చుకుని తింటాను బయటికి వెళ్ళినప్పుడు తీసేసుకుంటారన్నమాట సో ఆన్సర్ ఎంత చూసేద్దాం మరి ఆన్సర్ ప్లీజ్ వావ్ కంగ్రాట్యులేషన్స్ అండి మీరు విన్ అయ్యారు చూసిండ్రా అంటే పానీపూరి మన ఇండియాలోనే తయారైందంట అందుకే మనం బాగా తింటాం అనుకుంటా అంటే అవుట్ సైడ్ ఫుడ్స్ మనం తీసుకోం కదా ఎక్కువ సో అందుకనే ఇండియా ప్రోడక్ట్స్ని ఎక్కువ యూజ్ చేయమని నేను కూడా అదే చెప్తుంటాను ఎందుకు ఏంటి అని ఆలోచిస్తున్నారా అంటే మనము అవుట్ ఆఫ్ కంట్రీ ప్రోడక్ట్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం మన ఇండియాకి సంబంధించి మన గోమాతకి సంబంధించి ప్రోడక్ట్స్ అస్సలు యూజ్ చేయము అంటే గోమాత అంటే మనం అస్సలు ఈ మధ్యకాలంలో బాగా నెగ్లెక్ట్ చేసినాం కదా అంటే మనకి ఆ గోమాత నుండి వచ్చే పాలలో ఎన్ని ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ మినరల్స్ ఉంటాయి అవన్నీ పీచు పదార్థం ఉంటుంది సో వాటన్నిటినీ మనం మిస్ చేసుకొని పౌడర్ పాలకి ప్యాకెట్ పాలకి అలవాటు పడ్డాము సో అట్లా మన హెల్త్ ఎంత ఖరాబ్ అవుతుందో మీకు కూడా తెలిసే ఉంటుంది అంటే ఎందుకంటే అప్పట్లో మన తాత ముత్తాతలు వేడివేడి పాలు తాగుతుండే గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుండే అన్ని ప్రోటీన్స్ వాళ్ళకి దొరుకుతుండే కానీ ఇప్పుడు మనకేంటి బాగా కల్తీ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాము పాలు కూడా మనకి కల్తీయే వస్తున్నాయి సో ఆ ప్యాకెట్ పాలు యూస్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓవెన్లో వేడి చేసుకొని తాగుతూ ఉంటాము సో అవన్నీ ఎంతవరకు మనకి ఇబ్బందిగా ఉంటుందో మీరు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందనమాట సో ఇంకో టాపిక్ ఉంది సో ఆ టాపిక్ని నేను మళ్ళీ చెప్పే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు సో కాలర్ని తీసేసుకుందాం మరి హలో హలో హాయ్ అండి హాయ్ అండి మీ పేరు సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు పుత్తూరు 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 నుండి సుబ్బలక్ష్మి గారు కాల్ వచ్చింది సుబ్బలక్ష్మి గారు మీరు ఏం చేస్తూ ఉంటారు మళ్ళా హోమ్ మేకర్ అండి హోమ్ మేకరా ఏం ప్రిపేర్ చేసింది ఈరోజు సంగటి సంగేడు పూల పప్పు వావ్ సంగటి సంగేడు పూల పప్ప బాగా హెల్దీ ఫుడ్ తీసుకుంటారు అయితే మీరు కూడా అంటే స్ట్రాంగ్ ఉండాలి కదా మరి అవునా అవునండి సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా అండి మరి ఈరోజు వాన పడుతుంది లేదండి స్కూల్ అయ్యో వాన స్టార్ట్ అయిందా మళ్ళీ వాన పడుతుంది స్కూల్ లేదా లేకపోతే మీరే పంపించలేదా
స్కూల్ లేదు 2 డేస్ గా 2 డేస్ లేదా సో రేపు కార్తీక పౌర్ణమి కదా మరి మీరు ఏం చేస్తున్నారు రేపు అంటే గుడికి వెళ్ళడం 365 ఒత్తులు ఎలిగించడం ఉసిరికాయ దీపం అంటే ఆ రోజు స్పెషల్ గా ఏమన్నా అనుకుంటారా మీరు అంటే అంటే మీ సెపరేట్ గా ఏదైనా పూజ అన్నట్టు ఉంటుంది కదా కార్తీక పౌర్ణమి రోజు సో అట్లా ఏమన్నా స్పెషల్ పూజలు ఏమన్నా ఉన్నాయా అంటే శివుడికి అభిషేకం చేయడం ఓకే అంతేనా అంతే అంటే ఎర్లీ మార్నింగ్ లేస్తారా రేపైతే ఆ నువ్వు చెప్పు నువ్వు అడిగేస్తానా ఉంటా నేను చెప్తూనే ఉంటాను ఆ ఉన్నారా లైన్ లో ఆ ఉన్నానండి సైలెంట్ అయిపోయారు ఆ ఉన్నాను ఉన్నాను కుకింగ్ చేస్తున్నారా ఏంటి ఆ వంట చేస్తున్నారా లేదు 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 కదా నాతోటే మాట్లాడుతున్నారు కదా అవును సో ఏంటి మరి నా కోసం పాట పాడేస్తున్నారా ఈ రోజు ఆ లే పాట రాదండి మీరు ఏదో వర్క్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు మీ డిస్టర్బెన్సెస్ నాకు అర్థమవుతున్నాయి నేను టిప్ చెప్తానండి ఏంటండి టిప్ చెప్తారా టిప్ చెప్తాను ఓకే చెప్పండి కొబ్బరి నూనె తులసి పొడి కలిపి అలర్జీ ఉన్న చోట రాస్తే అలర్జీ తగ్గుతుంది కొబ్బరి నూనె తులసి పౌడర్ అండి ఓ సో కొబ్బరి నూనె తులసి తులసి ఆకులు ఎండబెట్టిన పౌడర్ ఉంటుంది కదా సో ఆ పౌడర్ మిక్స్ చేసుకొని మనకి ఎలర్జీగా ఎక్కడైనా ఉంటే అక్కడ అప్లై చేస్తే తగ్గిపోతుందా సో అలా అన్నమాట అది కూడా మీరు ట్రై చేయండి అంటే అది కూడా మనకు న్యాచురల్ కదా తులసి పౌడర్ సో అట్లా అన్నమాట కొబ్బరి నూనె కూడా మనకి చాలా న్యాచురల్ చాలా హెల్దీ మస్తు ప్రోటీన్స్ దొరుకుతాయి కొబ్బరి వల్ల సో అలా అన్నమాట ఓ అయితే అది వాడేస్తున్నారు మీరు ఎప్పుడైనా వాడారా వాడుతున్నామండి వాడతారా అట్లా ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట అప్పుడప్పుడు సో అలా అన్నమాట మీ క్వశ్చన్ అడిగేస్తున్నాను మరి క్వశ్చన్ ప్లీజ్ మీ క్వశ్చన్ వచ్చేసింది పువ్వులకు రాజుగా ఏ పువ్వుని పిలుస్తారు ఆప్షన్స్ ప్లీజ్ ఆప్షన్ ఏ కమలం ఆప్షన్ బి గులాబీ ఆప్షన్ సి మందారం ఆప్షన్ జి ఆప్షన్ డి జాజి పువ్వు మీ టైం స్టార్ట్ అయిపోయిందండి విన్నారా ఆ విన్నానండి పువ్వులకి రాజుగా ఏ పువ్వుని పిలుస్తారు మీకోసం మంచిగా పువ్వులకు సంబంధించిన క్వశ్చన్ ఇవ్వండి మనము చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము ఆ పువ్వుని బాగా దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది ఆలోచించండి మనకి రోజు అంటే మనకి బాగా దొరుకుతుంటాయి ఆ పువ్వులు కూడా గులాబీ ఆలోచించండి మీ టైం అయిపోతుంది ఫిక్స్ చేసేయండి ఫాస్ట్ గా రోజు దొరికేది గులాబీ పువ్వులు అండి ఫిక్స్ చేసేనా టైం అయిపోయిందండి నేను అది ఫిక్స్ చేసేస్తున్నాను మరి గులాబీ ఫిక్స్ చేసేస్తున్నాను సో ఫిక్స్ చేసేయండి చెప్పండి ఇప్పుడు గులాబీనే ఎందుకు ఫిక్స్ చేయమని చెప్పారు మీరు ఏమైనా గెస్ట్ చేశారా లేకపోతే ఐడియా ఉందా ఆల్రెడీ రోజు దొరికే వస్తువు అన్నారు కాబట్టి అంటే మనకు మందార పూలు చెట్లకు దొరకవా డైలీ దొరకవండి జాజి పూలు దొరకవా గులాబీ పూలే దొరుకుతాయా మాకైతే మా ఊర్లో అవే దొరుకుతాయి మీ ఊర్లో అవే దొరుకుతాయా న్యాచురల్ గా దొరుకుతాయా మరి దాంతో రోజ్ వాటర్ అట్లాంటివి ఏమైనా ట్రై చేస్తారా మరి మీరు లేదండి చేయరా సో మరి నాకు ఇంకా ఏదైనా చిట్కా చెప్తారా జోక్ కానీ ఇంకేదైనా చెప్తే బాగుంటుంది ఏంటండి మరి ఆన్సర్ చెప్పాలి కదా ఇప్పుడు నేను చెప్పండి చెప్పండి మరి మీరు నాకు చిట్కాలు గుర్తుకు రావడం లేదండి అందుకే మీరు అడగక ముందు ఓ చిట్కా చెప్పాను నేను నేను ఎట్లా అయినా అడుగుతాను తెలుసు మీకు అందుకనే చెప్పేసిండ్రు అందుకే ఒకటంటే గుర్తొచ్చింది ఇంకా మిగతా ఆలోచించాలి గుర్తుకు రాలేదు అందుకే పాట పాడేసిండి బోలెడు ఉంటాయి బ్రెయిన్ లో పాటలు రావండి రావా రావు ఓకే అండి సో ఆన్సర్ ఏంటో చూసేద్దాం మరి ఆన్సర్ ప్లీజ్ వావ్ కంగ్రాచులేషన్స్ అండి సో ఆన్సర్ వచ్చేసి గులాబీ
గులాబీ అది మెయిన్ ఏ దానికైనా మనం ఎక్కువగా గులాబీ పూలని యూస్ చేస్తూ ఉంటాము మనకి బాగా దొరుకుతాయి కూడా సో రోజ్ వాటర్ కూడా దాంతోటే తయారు చేస్తాము అండ్ మనం టెంపుల్ కి వెళ్ళినా మళ్ళీ మసీద్ దగ్గరికి వెళ్ళినా సో అలా ఎక్కడికి వెళ్ళినా మెయిన్ గులాబీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము అండ్ మనం ప్రపోజ్ చేసినా గానీ గులాబీనే ఇస్తాం కదా ఎందుకంటే అది మనకు బాగా దొరుకుతుంటాయి డైలీ దొరుకుతుంటాయి సో దానికి ఎక్కువ స్పెషాలిటీ ఉందన్నమాట సో అట్లా అన్నమాట అందుకే నేచురల్ గా ఉండండి నేచురల్ నేచురల్ ప్రొడక్ట్స్ ని యూస్ చేయండి మన గోదావరి బార్ లో మన కోసం మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి సో ఆ ప్రొడక్ట్స్ ని మీరు కూడా యూస్ చేయాలి యూస్ చేసి హెల్తీగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను అప్పటిలో మనము ఆ చెట్లకి సంబంధించి యాప చెట్టు యాప పుల్లతో తోముకుంటుండే యాప ఐ మీన్ టీత్ తోముకోవడానికి యాప పుల్లలు మళ్ళీ బొగ్గు ఇంకా ఉప్పు తోటి మనం టీత్ తోముకుంటుండే అప్పట్లో మన తాత ముత్తాతలు చనిపోయినా కానీ వాళ్ళ టీత్ స్ట్రాంగ్గా ఉంటుండే కానీ ఇప్పుడు మనం ప్లాస్టిక్ బ్రష్లు వేసి బరా గిక్కినా కానీ మనము ఏంటంటే కొన్ని రోజులలో మళ్ళీ ప్లాస్టిక్ టీత్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో అది ఎందుకు వచ్చింది ఏంటి అని ఆలోచిస్తున్నారా మనం వాడే ప్రోడక్ట్స్ అలాంటివి అనమాట అంటే మనం ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా సో అలా కాకుండా మనకి కృత్రిమంగా దొరికే ప్రొడక్ట్స్ ని యూస్ చేయండి మన చుట్టుపక్కల దొరికే వాటిని యూస్ చేయండి మీకు కూడా హెల్తీగా ఉంటారు సో మన కోసం ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ ని తీసేసుకుందాం మరి హలో హాయ్ అండి హాయ్ అండి మీ పేరు బాగున్నారండి మీనాక్షి గారు బాగున్నానండి మీ పేరు మల్లీశ్వరి అండి మల్లీశ్వరి ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు చిత్తూరు జిల్లా అండి చిత్తూరు జిల్లా వావ్ మల్లీశ్వరి గారు మీరు ఏం చేస్తూ ఉంటారు మరి హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫా ఏంటి టెంపుల్ కి వెళ్ళారా ఈ రోజు ఈవినింగ్ వెళ్తామండి ఈవినింగ్ వెళ్తారా ఎందుకు వెళ్ళారంటే ఏంటండి మీరు వెళ్ళారా నేను కూడా వెళ్ళాలి నేను రేపు వెళ్తా నేను ఫ్రైడే రోజు వెళ్తాను ఏంటి సైలెంట్ అయిపోయారు టెన్షన్ గా ఉండండి టెన్షన్ ఎందుకండి నాతోటే మీరు మాట్లాడేది భారత్ టుడే వాళ్ళకి చాలా థాంక్స్ అండి ఇట్లా ప్రోగ్రామ్స్ ఇంకా చాలా పెట్టాలని కోరుకుంటున్నాను థాంక్స్ అండి మీకోసం ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ మేము అరేంజ్ చేస్తాము ఇంకా మీరు మీ కాల్స్ మాకు ఎప్పుడు రావాలి కదా సో మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మా ఎంబడి ఉంటే మేము కూడా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని రెడీ చేసి పెట్టేస్తాం అన్నమాట సో రోజు ట్రై చేస్తూనే ఉంటామండి బట్ లక్ ఉన్నప్పుడు కలుస్తుంది అదే కదా మనకి ఎప్పుడు లక్ ఉంటే అప్పుడు దొరుకుతాయి ఏదైనా రోజు రమ్మంటే రావు కదా గౌదర్ పర్ ప్రొడక్ట్స్ కూడా వాడుతున్నామండి అవునా ఏమేం ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారండి గోవార్ వాడుతున్నాము అగర్బత్తీస్ వాడుతున్నాం పూజ ఐటమ్స్ అన్ని వాడుతున్నామండి సో ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయా అగర్బత్తులు ఎలా అనిపిస్తుంది స్మెల్ నేచురల్ స్మెల్ అండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంట్లో ఉంటే గుడిలో ఉన్నట్టు ఉంటుంది కదా అందరూ అడుగుతారండి ఏం కంపెనీ ఏం కంపెనీ సో మీరు చెప్పలేదా మరి చెప్పానండి కొందరు తెచ్చుకోలేరంటే నావే ఇచ్చాను వాళ్ళకి చెప్పండి మీకు నియర్ బై స్టోర్స్ లో ఎక్కడైనా ఉంటే తీసుకోమని చెప్పండి లేదంటే మనకి ఫోన్ లో బుక్ చేసుకుంటే కూడా వచ్చేస్తాయి కదా సో అలా అన్నమాట చెప్పానండి 1000 రూపీస్ కి ఆర్డర్ పెట్టి ఫ్రీ డెలివరీ కూడా చెప్పాను ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది 1000 రూపీస్ మినిమం 1000 రూపీస్ మీరు చేసుకుంటే ఫ్రీ డెలివరీ ఉంటుంది సో అంటే మరి అలా చెప్తూ ఉండండి చుట్టుపక్కల వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా ఐడియా వస్తుంది అంటే వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి కదా అవునా సో అలా అనమాట మీరు ఒకవేళ కొనుక్కోలేని పరిస్థితి వస్తే మేమే అంటే మీరు నాకు కాల్ చేసేస్తే మేమే మీ ఇంటికి పంపించేస్తాం అనమాట సో అట్లా మేము ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి బహుమతి ఇవ్వాలి కదండి ఫంక్షన్ కి గౌదర్ బార్ ప్రొడక్ట్స్ ని పెట్టి వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చాను వావ్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు కదా అవునండి అందరూ వాడాల ఆర్గానిక్ ఏమన్నారు మరి వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఏం అడగలేదండి గిఫ్ట్ గా ఇచ్చాను గిఫ్ట్ గా ఇచ్చేసారు అంటే మళ్ళీ అంటే దగ్గర రిలేటివ్స్ అయితే కాల్ చేసి చెప్తారు కదా అట్లాని అంటే అట్లనే వాడతారు వాళ్ళకి తెలుసు సో ఓకే అంటే ఆ ప్రోడక్ట్స్ చాలా నీట్గా అండ్ మనకి ఎలాంటి కెమికల్స్ కలర్స్ యాడ్ చేయకుండా దొరుకుతాయి కాబట్టి చాలా హెల్తీ కూడా మనకి సో అందులో యజ్ఞధార కూడా ఉంటుంది యజ్ఞధార చాలా బాగుంటుంది మీరు ఒకసారి వాడి చూడండి అది కూడా వాడామండి యజ్ఞధార చాలా బాగుంటుంది మనం యజ్ఞం చేసినంత విలువ వస్తుంది తెలుసా అది పెట్టుకుంటే ఇంట్లో ఐశ్వర్య దీపం వాడాము యజ్ఞధార వాడాము అవును అన్నీ బాగుంటాయండి
సో ఏంటి పాట పాడేస్తున్నారా మరి ఇప్పుడు చిట్కా చెప్తానండి చెప్పండి చాలా మంది హెయిర్ బ్లాక్నెస్ కోసం హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా అవును మందారాకుల్ని పేస్ట్ చేసి హెయిర్ వేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి మందారాకుల్ని పేస్ట్ చేసి స్నానానికి ముందు పెట్టుకోవాలండి ఆ పెట్టుకోవాలండి 15 టు హాఫ్ an hour పెట్టి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుంటే గ్రోత్ గా ఉంటుంది హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది సో అలా అన్నమాట మీరు కూడా విన్నారా లేదా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆ మందారాకులు ఉంటాయి కదా మందారపూలు మన చుట్టుపక్కల చాలా మంది పెంచుకుంటూ ఉంటాము సో ఆ మందారాకులని పేస్ట్ చేసి స్నానానికి ముందు హెయిర్ కి పెట్టుకుంటే మన హెయిర్ ఫాల్ కాదు అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది సో ఒకసారి మీరు కూడా యూస్ చేసి చూడండి మరి అందుకే చుట్టుపక్కల మన చెప్పండి గౌదర్భ 27 హెర్బ్స్ ఆయిల్ 7 హెర్బ్స్ షాంపూ వాడిన హెయిర్ ఫాల్ తగ్గుతుందండి అది కూడా అంటే అందులో మన 7 హెర్బ్స్ షాంపూలో కూడా ఆ మందార పువ్వు కూడా ఉంటుంది కదా ఆ 7 రకాలు కలుస్తాయండి అలోవెరా కుంకుడుకాయ అన్ని కలు అలోవెరా కుంకుడుకాయ నిమ్మకాయ ఆ వేపాకు బ్రహ్మి మందార పువ్వు ఇవన్నిటిని యాడ్ చేసి మన కోసం 7 హెర్బ్స్ షాంపూ రెడీ చేశారన్నమాట సో అలా అన్నమాట అంటే మనం ఒక్కొక్కటి వెతుక్కొని పెట్టుకునే పరిస్థితి రాకుండా వాళ్ళ కోసం మన కోసం వాళ్ళందరూ ఒకే దగ్గర రెడీ చేసి పెట్టేశారు సో ఆ ప్రొడక్ట్స్ ని మీరు కూడా యూస్ చేయండి మరి మీరు యూస్ చేస్తున్నారా అది వాడుతున్నామండి ప్రైస్ కూడా రీజనబుల్ రేట్ అండి 250 ml వస్తుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది అన్నమాట సో ఏంటి మరి క్వశ్చన్ అడిగేసేనా ఆ ఈజీగా అడగండి ఈజీ క్వశ్చన్ అడగాల సో మీ కోసం ఈజీ క్వశ్చన్ అడిగేస్తాను నేను క్వశ్చన్ ప్లీజ్ మీ క్వశ్చన్ వచ్చేసిందండి వాతావరణంలోని గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను వాతావరణంలోని గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత ఆప్షన్స్ ప్లీజ్ గాలిలో ఎయిర్ ఆప్షన్ ఏ 10% ఆప్షన్ బి 30% ఆప్షన్ సి 29% ఆప్షన్ డి 21 21% సో టైం స్టార్ట్ అయిపోయిందండి ఆప్షన్స్ చెప్పండి 10% 30% 29% 21% 21 అనుకుంటున్నానండి రాంగ్ అయితే క్లూ ఇవ్వండి 21 అనుకుంటున్నారా ఎందుకు మీకు తెలుసా ముందే తక్కున చెప్పేశారు అంటే 29 కి 21 కి డౌట్ ఉందండి అది 30 కాదు ఇది నేను న్యూస్ లో విన్నానండి రెయిన్స్ ఎక్కువ వచ్చేటప్పుడు అప్పుడు చెప్పారు అవునా అది 21 29 రాంగ్ అయితే క్లూ ఇవ్వండి ఆ మరి టైం అయిపోతుంది 21 29 ఏది ఫిక్స్ చేసేను 21 లనే అనుకుంటున్నానండి 21 లనే అనుకుంటున్నారా మరి ఆప్షనల్ గా 29 కూడా అనుకుంటున్నారు కదా ఉంది బట్ 75% 21 నే అనిపిస్తుంది సో అయితే మరి నేను 21 ఫిక్స్ చేసేయాలా ఆ చేసేయండి రాంగ్ అయితే మళ్ళా చేస్తాను రాంగ్ అయితే మళ్ళా చేస్తారా రైట్ అయినా కూడా మళ్ళా చేస్తాను సరే అది ఫిక్స్ చేసేస్తున్నాను మరి ఫిక్స్ చేసింది 21 ఆప్షన్ డి సో ఏంటి మీరు ఇంకా ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో ఏం లేదండి హౌస్ వైఫ్ ఏమీ లేదా ఖాళీగా భారత్ టుడే చూస్తూ ఉంటాం అన్ని ప్రోగ్రామ్స్ న్యూస్ అన్ని బాగుంటుంది ఇంకా అంతేనా కానీ మీరు చాలా డల్ గా మాట్లాడుతున్నారు తెలుసా టెన్షన్ అండి టెన్షన్ ఎందుకండి నేను మాట్లాడట్లే వాగుతానే ఉన్నాను కదా లడ 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 అని కాల్ కలవనంత వరకు కలవలేదు కలవలేదు అనుకుంటాం కలిస్తే కలుస్తాం అవునా కానీ టెన్షన్ పోవాలంటే ఒక పాట పాడినాం అనుకో టెన్షన్ మొత్తం పోతది తెలుసా ఒక పాట పాడేసి పాటం రాదండి నెక్స్ట్ టైం పాడతానండి పోనీ శ్లోకం చెప్పండి శ్లోకమా హా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అప్ప చెప్పేసిండ్రు కదా నేను అడిగినందుకు నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యి ఇంకా బాగా నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యి ఇంకా బాగా చెప్తారా సో మీ ఆన్సర్ ఎంత చూసేదామా మరి ఆ చూద్దాం టెన్షన్ అవుతుందా ఆ టెన్షన్ అండి 29 21 అని ఒకవేళ విన్ అవ్వకపోతే మళ్ళా చేస్తానండి రోజు వస్తుంది మండే టు సాటర్డే విన్ అయితే మళ్ళా చేస్తానండి విన్ అయితే మీ ఇంటికి మేము ప్రొడక్ట్స్ పంపించేస్తాం కదా అవునండి అట్లా అన్నమాట అట్లా
మీరు విన్ కాగానే ఇమిడియట్ గా ఇట్లా పార్కుంటూ వచ్చేస్తాయి మీ ఇంటికి అవి. సో ఆన్సర్ ఏంటో చూసేద్దాం మరి. ఆన్సర్ ప్లీజ్. వావ్, కంగ్రాచులేషన్స్ అండి. అంటే మీరు కొంచెం డౌట్ డౌట్ గా చెప్పినా గానీ కరెక్ట్ ఆన్సర్ చెప్పేసిండ్రు అట్లా అన్నమాట. అసలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏముందండి, ఈజీగా మంచిగా మాట్లాడుకోవాలి. అంటే నేను చెప్పేది ఏంటి, నాతో సరదా సరదాగా కబోర్డ్లో చెప్పమంటున్నా, నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పమంటున్నా, ఏంటి మంచి ప్రోడక్ట్స్ని మీ ఇంటికి పంపించేస్తానని చెప్పేస్తున్నా కదా. సో ఏంటి సెవెన్ హోప్ షాంపూ ఎందుకు పంపిస్తున్నానంటే, ఈ మధ్య కాలంలో మనం కాలుష్యంతో చాలా బాధపడుతున్నాము. మన మొత్తం మన చుట్టుపక్కల ఎయిర్ మొత్తం కాలుష్యంతో పాడైంది కదా. సో మన హెయిర్ ఫాల్ వస్తుంది, డాండ్రఫ్ వస్తుంది. సో వాటి అన్నిటి నుండి మనం తప్పించుకోవాలంటే మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయాలి. సెవెన్ హర్బ్ షాంపూ మనకి చాలా అంటే చాలా న్యాచురల్. మన చుట్టుపక్కల ఏవైతే ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయో సో వాటిని ఉపయోగించే మనకి సెవెన్ హర్బ్ షాంపూని రెడీ చేశారు. సో ఆ షాంపూని యూజ్ చేస్తే మనకి హెయిర్ డ్యామేజ్ని తగ్గిస్తుంది, హెయిర్ని రిపేర్ చేస్తుంది, ఇంకా షైన్ అండ్ స్మూత్ చేసి డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో మీరు కూడా కొనుక్కొని వాడి చూడండి. ఎలా కొనాలి ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏమి లేదండి, స్క్రీన్ పైన కింద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్లో మీరు ప్రోడక్ట్స్ని బుక్ చేసుకోవచ్చు. మీరు కనుక మినిమం 1000 రూపీస్ ప్రోడక్ట్స్ని బుక్ చేసుకుంటే మీ ఇంటికి ఫ్రీ డెలివరీ కూడా వచ్చేస్తుంది. అస్సలు ఆలోచించకుండా ప్రోడక్ట్స్ని బుక్ చేసుకోండి. ఎలా ఏంటి అని మళ్ళీ మళ్ళీ ఆలోచించుకొని కొనాలా వద్దని అనుకోకండి. ఎందుకంటే అవి న్యాచురల్ ప్రోడక్ట్స్, మన మనకి చాలా అంటే చాలా ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి కలర్స్ని యాడ్ చేయకుండా మన కోసం న్యాచురల్గా రెడీ చేశారు. సో ఇమీడియట్గా కొనుక్కోండి, వాడండి, వాడి చూడండి, మళ్ళీ నాకు కాల్ చేసి చెప్పేసేయండి. సో మళ్ళీ మీకోసం రేపు మంచి మంచి ప్రోడక్ట్స్ని తీసుకొని మళ్ళీ వచ్చేస్తాను. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.